హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. మనం లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ గురించి మనం అయితే నేర్చుకుంటున్నాం కదండి. సో ఆల్రెడీ లాస్ అన్నవి కంప్లీట్ చేస్తాము, ఇంకొక రిలేషన్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. సో ఆ రిలేషన్ గురించి ఈరోజు వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి, మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని మీరు ఓకే చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుందన్నమాట. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో రిలేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఆల్రెడీ మనం ముందు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా అయితే నేర్చుకున్నామో, ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అలాగే గ్యాస్ కాన్స్టెంట్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క రిలేషన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ గ్యాస్ సిపి అండ్ సివి. ఓకే, మనకి ఈ సిపి అండ్ సివి వాల్యూస్ అనేవి తెలియాలి కాబట్టి సిపి ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా టీ. డెల్టా హెచ్ ఏంటంటే చేంజ్ ఇన్ స్పెసిఫిక్ ఎంథాల్పీ, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. అలాగే జౌల్స్ లా ప్రకారం సివి ఏమవుతుందంటే సివి ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా టీ, అంటే చేంజ్ ఇన్ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. సో లెట్ ఏ మాస్ ఆఫ్ గ్యాస్ ఎమ్ బి హీటెడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సచ్ యాజ్ ఇట్స్ టెంపరేచర్ రైజెస్. సో ఒక ఎమ్ అనే వాల్యూమ్ ఉన్న ఒక కాన్స్టెంట్ వాల్యూమ్ ఎమ్ అన్న దాన్ని మనం మాస్ ఆఫ్ వెయిట్ ఉన్న గ్యాస్ని తీసుకొని దాన్ని మనం టెంపరేచర్ని రైజ్ చేస్తే ఎక్కడ నుంచి టీ వన్ నుంచి టీ టూకి కనుక రైజ్ చేస్తే ప్రెషర్ అనేది కూడా పీ వన్ నుంచి పీ టూకి మనకి రైజ్ అయింది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఎంత ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఎంత హీట్ రిసీవ్ చేసుకుంది అంటే మనకి ఎంసీవీ టీ టూ మైనస్ టీ వన్ ఏంటండి, ఎంసీవీ టీ టూ మైనస్ టీ వన్ అంటే మనం ఇక్కడ ఎమ్ మాస్ ఉన్న గ్యాస్ని తీసుకొని కాన్స్టెంట్ వాల్యూమ్లో మనం టెంపరేచర్ని రైజ్ చేస్తే ఎక్కడి నుంచి రైజ్ చేసాము, టీ వన్ నుంచి టీ టూకి రైజ్ చేసినప్పుడు ప్రెజర్ కూడా పీ వన్ నుంచి పీ టూకి చేంజ్ అయింది. సో దీని ఈ ప్రాసెస్లో మనకి హీట్ ఎంత రిసీవ్ అయిందండి, గ్యాస్ ఎంత హీట్ని రిసీవ్ చేసుకుందంటే ఎంసీవి టీ టూ మైనస్ టీ వన్. ఓకే, ఫ్రమ్ నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఎన్ఎఫ్ఈఈ. ఓకే, ఆ ఈక్వేషన్ ఏంటి, క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. ఓకే, ఇక్కడ మనకి వర్క్ అన్నది ఏం జరిగిందండి, ఇక్కడ హీట్ అనేది ఎంత రిసీవ్ చేసుకుందండి హీట్ అనేది ఎంసీవీ టీ టూ మైనస్ టీ వన్. ఇక్కడ డెల్టా యూ అనేది డెల్టా యూ, ఇక్కడ వర్క్ అన్నది మనకి జీరో అవుతుంది. ఓకేనా, సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఎంసీవీ టీ టూ మైనస్ టీ వన్ ఈక్వల్ టు డెల్టా యూ. అప్పుడు సివి ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా యూ బై ఎమ్ డెల్టా టీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా టీ, అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇక్కడ మనకి పీవీ డయాగ్రామ్ అంటే పీవీ గ్రాఫ్ కనుక చూసుకున్నట్టయితే ప్రాసెస్ 1 to 2 మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది ఎలా చేంజ్ అవుతుందండి, వి టూ మైనస్ వి వన్. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఇక్కడ ఏంటంటే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. సో లెట్ ఏ మాస్ ఆఫ్ గ్యాస్ ఎమ్ ఈజ్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ పి సచ్ దట్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజెస్. ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది, వి వన్ నుంచి వి టూకి ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ అనేది టీ వన్ నుంచి టీ టూకి ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. సో దీంట్లో మనకి వర్క్ అనేది ఏం జరిగిందండి, పీ ప్రెజర్ ఇంటూ వి టూ మైనస్ వి వన్. ఓకేనండి, ప్రెజర్ ఇంటూ వి టూ మైనస్ వి వన్. ఈ ఫార్మేట్ ఎలా ఉందండి, పీవీ ఈక్వల్ టు ఎంఆర్టీలా లేదు, సో పీవీ రూపంలో ఉంది కాబట్టి దాన్ని మనకి ఒక ఈక్వేషన్ తెలుసు కదా పీవీ ఈక్వల్ టు ఎంఆర్టీ అని. సో ఆ రూపంలో మనం రాసుకున్నాం ఎంఆర్ టీ టూ మైనస్ టీ వన్. సో ఎంఆర్ డెల్టా టీ. సో మనకి ఇక్కడ వర్క్ అనేది ఎంఆర్ డెల్టా టీ అనేది వచ్చింది. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే మనకి డెల్టా యూ ఏంటి, ఎంసీవీ డెల్టా టీ. ఓకేనండి, ఎంసీవీ డెల్టా టీ. సో ఎన్ఎఫ్ ఈ ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. మనకి డెల్టా యూ తెలుసు, డబ్ల్యూ తెలుసు, బట్ క్యూ అనేది తెలియదు. క్యూ అంటే ఎంథాల్పీ, ఎంథాల్పీ అంటే ఎంసీపీ డెల్టా టీ. ఓకేనండి, ఎంథాల్పీకి ఎంసీపీ డెల్టా టీ అనేది వస్తుంది. సో ఈ త్రీ ఈక్వేషన్స్ని మనం ఈ ఎన్ఎఫ్ ఈ ఈక్వేషన్లో వేస్తే మనకి ఎంసీపీ డెల్టా టీ ఈక్వల్ టు ఎంసీవీ డెల్టా టీ ప్లస్ ఎంఆర్ డెల్టా టీ. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డివైడ్ బోత్ సైడ్స్ బై ఎం డెల్టా టీ. సో ఎం డెల్టా టీతో మల్టిప్లై చేస్తే ప్రతి దాంట్లో కూడా ఎం డెల్టా టీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, సిపి ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు సిపి మైనస్ సివిగా రాసుకోవచ్చు. బట్ ఈ సిపి సివికి ఒక రిలేషన్ అయితే ఉంది కదండి, మనకి అడియాబాటిక్ ఇండెక్స్ ఆ గామా ఈక్వల్ టు ఏమని నేర్చుకున్నాం మనం, సిపి బై సివి అని నేర్చుకున్నాం కదా అడియాబాటిక్ ఇండెక్స్. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఆర్ ఈక్వల్ టు డెల్టా సివి మైనస్ సివి. సో సివిని కామన్ తీస్తే డెల్టా మైనస్ వన్, అంటే సివి ఈక్వల్ టు ఆర్ బై డెల్టా. సో అడియాబాటిక్ ఇండెక్స్ ప్రకారం గామా ఈక్వల్ టు సిపి బై సివి కదా, సో ఆర్ ఈక్వల్ టు గామా సివి మైనస్ సివి. సో ఇక్కడ సివిని కామన్ తీస్తే గామా మైనస్ వన్, సివి ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ వన్. సో ఇదొక
రిలేషన్ అనమాట. మాక్సిమం మనం ఆర్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి వరకు నేర్చుకుంటే సరిపోతుంది. అదే ఇంకెక్కడైనా అంటే ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను దాన్ని చెప్పాను. సో ఇది ఈరోజు వీడియో. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే మనకి వర్క్ ఎలా తీసుకోవాలి, అలాగే ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా, అలాగే ఎన్ఎఫ్ఈ ఈక్వేషన్ ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకుందాం. ఇది ఈరోజు వీడియో అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.